រៀន అందరికీ నమస్కారం ముందుగా టీచర్ ఏరియా ఛానల్కి స్వాగతం అందరికీ శుభోదయం ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత పూర్తి సమాచారం అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా డీఎస్సీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకి ప్రతి పాఠశాలకు ఇద్దరు టీచర్లు నియమిస్తామని చెప్పి జగన్ సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రేషనైజేషన్లో భాగంగా విద్యా హక్కు చకటం మనకి పక్కన అమలు బదిలీల ప్రక్రియలో రేషనైజేషన్ ప్రారంభం స్ఫూర్తిదాయకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటూ చూస్తున్నాం బదిలీల షెడ్యూల్ ఖరారు చేయడంలో మనకి ఉపాధ్యాయ పోస్టులు పాఠశాల రేషనేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఈ ప్రక్రియలో భాగంగా మనకి పోస్టులు భారీగా పెంచేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం మనకి ఎలక్షన్స్లో మెగా డీఏసీ నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకి సో ఈ యొక్క పోస్టుల భర్తీ చేయడం కోసమే మనకి యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా బదిలీల ప్రక్రియలో ప్రారంభం అంటూ చూస్తున్నాం రేషనైజేషన్లో భాగంగా మనకి కీలక నిర్ణయం మనకి తీసుకోవడం జరిగింది దీంతో మనకి పోస్టులు భారీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా అయితే ఉన్నాయి సో ఏకోపాధ్యాయ పాఠశాలలో కొత్త టీచర్ నియమించడం వల్ల మనకి పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూస్తున్న విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాల కూడా ఇద్దరు టీచర్లు నియమిస్తామని చెప్పి మనకి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామం మరి మరొక విషయాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనకి షెడ్యూల్ను కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఉపాధ్యాయ కేటు కేటాయింపు ఇలా అని సో రెండు అంటే ప్రతి పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఏకోపాధ్యాయ పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా మనకి బంద్ చేయడం అయితే జరుగుతుంది అరవై ఒకటి నుంచి తొంభై మంది విద్యార్థులకు ముగ్గురు ఎజ్జీటీలు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది విద్యార్థులకు నలుగురు ఎడ్జ్జిటీలు ఇరవై ఒకటి నుంచి నూట యాభై మంది విద్యార్థులకు ఐదుగురు ఎడ్జ్జిటీలు నూట యాభై ఒకటి మంది రెండు వందల మంది విద్యార్థులకు ఇక్కడ సో ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎమ్ ఐదుగురు ఎడ్జ్జీటీలు అయితే నియమిస్తామని చెప్పి మనకి స్పష్టంగా రేషనైజ్ చేసిన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ పాఠశాల బలవపేతమని చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల మరో మరింత మనకి బలోపేతం కానున్నాయని చూస్తున్నాం సో ఈ యొక్క పోస్టుల భర్తీ చేయడం కోసమే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకో తీసుకోవడం అయితే రాష్ట్ర ప్రభుత్వం జరిగిందని చెప్పి చూస్తూ ఉన్నాం మెగాడిఎస్సి నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మరి స్కూళ్ళకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం బడి అనేటువంటిది మనకి నూట నలభై రోజులంటే చూస్తూ ఉన్నాం నవంబర్ రెండు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు సంక్రాంతి సెలవులు మూడు రోజులకు తగ్గింపు రెండు రెండో శనివారాలు కూడా మనకి పని దినాలే సిలబస్ యథాతథం కొన్ని పాఠాలు తగ్గింపు అంటూ చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనకి సిలబస్ను తగ్గించింది ఎందుకంటే మనకి నూట నలభై పని దినాలకు తగ్గట్టుగా మనకి పాఠ్యాంశాలను రూపొందించింది అంటే చూస్తూ ఉంటున్నాం స్కూల్ నూట నలభై రోజులు అంటూ చూస్తూ ఉంటాం అకాడమిక్ క్యాలెండర్పై ఎన్సీఆర్టీ కసరత్తుంటూ కూడా చూస్తున్నాం రాష్ట్రంలోని పాఠశాలలు నవంబర్ రెండు నుంచి తెరుచుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సో కంటోన్మెంట్ జోన్లో మాత్రమే ఈ యొక్క స్కూల్స్ అనేటువంటి బంద్ కానున్నాయి మిగతా అన్ని ప్లేసుల్లో మనకి స్కూల్స్ అయితే తెరుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మనకి కసరత్తు అయితే చేస్తూ ఉంది ముఖ్యంగా ఈసారి రెండో శనివారంను కూడా పని దినాలుగా మారుస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా మనకి రెండో శనివారం కూడా స్కూల్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సెలవులు అనేటువంటి చాలా వరకు తగ్గించడం జరిగింది ఎందుకంటే మనకి ఈ యొక్క సెలవులు ఎక్కువగా రావడంతో సో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏపీ పీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల అంటూ చూస్తున్నాం ఎయిటీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ శాతం మంది అర్హత మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫార్మసీ పీజీ కోర్సులో ప్రవేశాలు నిర్వహించిన పీజీ ఈ సెట్కి సంబంధించిన ఫలితాలు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదకొండు మంది రాయడం జరిగింది సో మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్